ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న రచ్చ చూస్తుంటే ఇరుపక్షాల మధ్య జరుగుతున్న వాగ్వాదం కానివ్వండి, గందరగోళంగా నడుస్తున్న బడ్జెట్ సమావేశాలు చూస్తుంటే ప్రజల్లో ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న మొదలైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పక్షంలో 100 మంత్రులు అసలు ఉన్నారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే జగన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే వన్ మ్యాన్ షోగా కనిపిస్తుంది. ఆయనకు వెనకాల ఉన్న మంత్రులు, ఎందుకంటే శాసనసభలో ప్రస్తుతం అధికార పార్టీలో జగన్ గారి క్యాబినెట్లో 25 మంత్రులు ఉన్నారు, 24 మంత్రులు. అయితే వీళ్ళల్లో 100 మంత్రులు ఎంతమంది? ఎందుకంటే ప్రతిదానికి కౌంటర్ ఇచ్చి మాట్లాడేవాళ్ళు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా, అంటే తమ శాఖకు సంబంధించి ఏ శాఖ మంత్రి అయితే ఆ శాఖ మంత్రి లెగిసి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, అది పక్కన పెడితే ప్రతిపక్షం టార్గెట్ చేసి అధికార పక్షాన్ని మాట్లాడుతున్నప్పుడు దానికి సరైన రేంజ్లో విమర్శలు చేసి సరైన రేంజ్లో వాళ్ళ కౌంటర్ ఇచ్చే మంత్రులు అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి క్యాబినెట్లో 5 డిప్యూటీ సీఎంలు ఎంచుకున్నారు, కానీ 5 డిప్యూటీ సీఎంలు కూడా ఎక్కడ అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. కాబట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ప్రశ్న బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు జగన్ గారి ప్రభుత్వంలో, ఇది తొలి బడ్జెట్ సమావేశాలు, ఇది చాలా కీలకం. బడ్జెట్ సమావేశాలు నడపడం అనేది నిజంగా ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. ఇలాంటి టైంలో చాలామంది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం మాట్లాడబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అర్థవంతమైన చర్చ నడవకుండా ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం, అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుంది. ప్రతిపక్షం పనే అది కాబట్టి ఆ ప్రతిపక్షం ఆ పనిలో నిమగ్నమై ఉంటుంది. అయితే దాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు సరైన అస్త్రాలతో సరైన కౌంటర్లతో సిద్ధంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ తీరు చూస్తుంటే ఆ అస్త్రాలు ఏ మంత్రి దగ్గర కనిపించట్లేదు. అస్త్రాలు అంటే నోటితో మాట్లాడడం, ఆ నోరున్న మంత్రులు ఎవరైనా కనిపించట్లేదు. నీటిపారుదలకు సంబంధించి లేదంటే ప్రాజెక్టు విషయాలకు సంబంధించి ఉన్నప్పుడు మంత్రి అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి కౌంటర్ ఇస్తున్నారు. మధ్య మధ్యలో అంబటి రాంబాబు లెగుస్తున్నారు, ఆయన కూడా కొంచెం వ్యంగ్యాస్త్రాలు సంధించడంలోను, హాస్యాస్పదంగా అవతల వాళ్ళని కొంచెం బలహీనపరచడంలోను ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అంతకుమించి వేరే వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడిన వాళ్ళు కొంతమంది, అంటే అప్పుడు వాకౌట్లు చేసి సభకు దూరంగా ఉన్నా సరే ఉన్న టైంలో మాత్రం అప్పుడు సమావేశాల్లో రోజా గారు బాగా ఆయన ఎక్కువగా మాట్లాడేవారు, చౌరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కువగా మాట్లాడేవారు, ఇలా కొంతమంది మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఇంకా మంగళగిరి ఎమ్మెల్యే అయితే ఆర్కే గారు అయితే ఆయన ఏదైనా సబ్జెక్ట్తో మాట్లాడతారు. ఎందుకంటే మొన్న చూసుకుంటే ప్రజావేదిక కూల్చివేయడం, అక్రమ కట్టడాల మీద ఆయన చాలా సదావత్ భూముల విషయం మీద ఆయన లేవనెత్తిన అంశం కానీ చాలా అందరికీ అర్థమయ్యేలాగా ఉంది, బాగానే మాట్లాడారు. అయితే అంతకుమించి అగ్రెసివ్గా మాట్లాడే మంత్రులు అక్కడ ఎవరో కనిపించట్లేదు. 24 మంత్రుల్లో ఎవరూ నోరు విప్పని పరిస్థితి. జగన్ గారే కంప్లీట్గా ఏ విషయానికైనా ప్రతిపక్షం ఏ రచ్చ చేసినా ఏ గందరగోళం చేసినా జగన్ గారే వన్ మ్యాన్ షో నడుపుతున్నారు సభలో అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. దీంతో ఎందుకంటే అవతల వ్యక్తి ఎలాంటి సవాల్ చేసినా దాన్ని సబ్జెక్ట్తో సవాల్ చేయడం అనేది ఒక నిర్మాణాత్మకమైన పాత్ర. ఆ పాత్ర పోషించడంలో అధికార పక్షం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే జగన్ గారి వరకు, ఆయన నడుపుతున్న షో వరకు ఆయన సక్సెస్ అవుతున్నారు. కానీ మిగిలిన మంత్రుల విషయంలో సక్సెస్ అవుతున్నారా ఫెయిల్యూర్ అవుతున్నారా అనేది ఒకసారి వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షం ట్రాప్లో, ఎందుకంటే ప్రతిపక్షం చేసే విమర్శల్లో కొంతమంది మంత్రులు పడిపోతున్నారు, వాళ్ళ దగ్గర కౌంటర్ లేకపోవడంతో వాళ్ళ వాదన వినిపించలేకపోతున్నారు అనేది ప్రస్తుతం వైరల్ అవుతున్న అంశం. వెబ్సైట్స్లో కూడా ఆ తరహా వార్తలే ఎక్కువగా ప్రచురిస్తున్నారు అందరూ, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే టీడీపీ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆతృతతో కొంతమంది ఘాటుగా కౌంటర్లు చేస్తున్నారు, కానీ సబ్జెక్ట్ పరంగా చేయలేకపోతున్నారు. జగన్ గారు ఎలా అయితే మాట్లాడుతున్నారో, జగన్ గారు ఏది చూసినా సరే కొన్ని ఆయన ఆధారాలతో మాట్లాడుతున్నారు ఈ మధ్యన, అది చాలా అర్థవంతంగా ఉంటుంది, జనాలందరికీ యాక్సెప్ట్ చేస్తున్నారు దానిని, అంతవరకు ఓకే. అంటే మిగిలిన వాళ్ళు కూడా ఆ శాఖకు సంబంధించి ప్రతిదానికి జగన్ గారే కౌంటర్ ఇవ్వకుండా వాళ్ళు కూడా నోరు విప్పి మాట్లాడి వాళ్ళు కూడా ప్రతిపక్షాన్ని ఎదురుదాడి సరిగ్గా చేస్తే కనుక ప్రజలకు కూడా అర్థమవుద్ది సబ్జెక్ట్ ఏంటనేది. అది అలా చేయలేకపోతున్నారు, ఏదో ఒకళ్ళిద్దరు
కొంతమంది మాత్రమే కనిపిస్తున్నారు, నూరున్న మంత్రులు మిగిలిన వాళ్ళు అయితే కనిపించట్లేదు. దీంతో అర్థవంతమైన చర్చలు కాకుండా అసెంబ్లీ సమావేశాలు చాలా పేలవంగా సాగిపోతున్నాయి అనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇది అంతేకాదు, ఎంతమందిని పెట్టుకుని ఏర్కోరు ఐదుగురు డిప్యూటీ సీఎంలను పెట్టుకుని పెట్టుకున్న జగన్ గారికి వాళ్ళెవరూ హెల్ప్ అవ్వట్లేదు. వన్ మ్యాన్ షోగానే నడుపుతున్నారు జగన్ గారు అసెంబ్లీ సభ అనేది ప్రస్తుత ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్న రోజు సమావేశాలు. ఏ రోజు చూసినా సరే అదే అర్థమవుతుంది. ప్రతిదానికి జగన్ గారే ఎక్కువ మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఒకసారి మరి వీళ్ళందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి, మంత్రులందరూ ఏంటనేది ఎలా ఎదురుదాడి చేయాలి, ప్రతిపక్షం బురదజల్లే ప్రయత్నాన్ని ఎలా తిప్పికొట్టాలనే చూడాలి. మరి చూద్దాం ఏమన్నా మార్పు వస్తుందా, సభ ఇలాగే సాగుతుందా ఏంటనేది. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.